రైట్ నౌ మా ప్రతినిధి ఖాజా మనకి వైజాగ్ ఆర్కే బీచ్ ని మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఖాజా, ఏంటి అక్కడ యూత్ లో ఎంత అవేర్నెస్ కనిపిస్తోంది? అటు ప్రభుత్వాలు కావచ్చు, నాయకులు కావచ్చు, మనం మీడియా కావచ్చు, చాలా అవేర్నెస్ తీసుకొచ్చేందుకు ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, కానీ రూరల్ ప్రాంతాల్లో వచ్చినంత ఓటింగ్ శాతం అర్బన్ లో ఎప్పటికీ కనిపించట్లేదు. సో ఈ టర్మ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అక్కడ యూత్ లో ఎలాంటి అవేర్నెస్ కనిపిస్తోంది ఓటింగ్ పట్ల? ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో యూత్ ప్రధానంగా ముఖ్య పాత్ర పోషించబోతున్నారనే విశాఖ నుంచి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దాదాపుగా 20,12,000 పైచులకు ఓటర్లు దాదాపుగా ఈసారి 20,000 వరకు కొత్త ఓటర్లు నమోదయ్యారు. వాళ్ళంతా కూడా యూత్. అంటే వాళ్ళు ఎలాగైనా సరే తమ నాయకుడిని ఎన్నుకోవాలి, మంచి గవర్నమెంట్ రావాలి అనే ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఏదైతే క్యాంపెయిన్ చేసిందో దానికి పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది. దీంతోపాటు TV9 కూడా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. దీంతో యూత్ పెద్ద ఎత్తున ఈసారి ఓటు వేసేందుకు ముందుకు వస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ కళాకారులు కూడా పెద్ద ఎత్తున కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9895-2-7715. ఆర్కే బీచ్ లో దేవిశ్రీ ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఈ ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చేతనం చేస్తున్నారు. మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయనతో. చెప్పండి, వాస్తవానికి ఈ ఓటు అనేది ఎంత ప్రాధాన్యత? మీరు ఆల్రెడీ చాలా చోట్ల అవగాహన కూడా కల్పిస్తున్నారు, చాలా చోట్ల వెళ్ళారు, పాటల రూపంలో కూడా చెప్పారు. మీరు ఏమంటారు ఈ పాట రూపంలో ఏం చెప్తారు? మీరు 5 ఏళ్ళకు ఒకసారి వచ్చే పండుగ అండి ఇది. ఓటు అనేది 18 ఏళ్ళ నిండిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా వేయాలి, అది మన బాధ్యత. ఓటు వేయకపోతే నాయకుడిని నిలదీసే హక్కు లేదు. అందుకనే నేను ఒక పాట రాసా, ఆ పాట పాడ వినిపిస్తా. ఓటేద్దామయ్యో మనము, ఓటేద్దామక్కో, ఓటేద్దామయ్యో మనము, ఓటేద్దామక్కో, 18 ఏళ్ళు నిండిన నుండి ఓటే మనకొచ్చిందంట, 18 ఏళ్ళు నిండిన నుండి ఓటే మనకొచ్చిందంటూ, ఓటేద్దామయ్యో మనము, ఓటేద్దామక్కో, ఓటే ఆయుధం మనకు, ఓటే సర్వము మనకు, ఓటే ఆయుధం మనకు, ఓటే సర్వము మనకు, ఓటేద్దామయ్యో మనము, ఓటేద్దామక్కో, ప్రశ్నించే గుణమే ఓటు, నిలదీసే గుణమే ఓటు, ప్రశ్నించే గుణమే ఓటు, నిలదీసే గుణమే ఓటు, ఎన్నుకున్న నాయకులను మనము నిలదీసే అడిగే హక్కు, ఓటేద్దామయ్యో మనము, ఓటేద్దామక్కో, ఓటేద్దామయ్యో మనము, ఓటేద్దామక్కో, ఓటు మనం ఇయ్యకపోతే నిలదీసే హక్కే లేదు, ఓటు మనం ఇయ్యకపోతే నిలదీసే హక్కే లేదు, అందుకనే మనమంతా కలిసి ఐక్యంగా ఓటేద్దాము, ఓటేద్దామయ్యో మనము, ఓటేద్దామక్కో, ఓటేద్దామయ్యో మనము, ఓటేద్దామక్కో, అందుకు మనమంతా కలిసి ఐక్యంగా వెళ్ళి ఓటేద్దాం, సరైన నాయకుల్ని ఎన్నుకుందాం, ఈ రాష్ట్రం ఈ దేశం అభివృద్ధి ధ్యేయంగా మరి ఈ TV9 చేస్తున్నటువంటి ఈ ప్రచారంలో నా పాట కూడా భాగస్వామ్యం చేసినందుకు TV9 కృతజ్ఞతలు. థ్యాంక్ యూ దేవిశ్రీ గారు. అదే ఓటు అనే 2 అక్షరాల పదం ఏదైతే ఉందో దేశాన్నే మా దేశ తలరాతనే మారుతుందని చెబుతున్నారు. మనతో పాటు కొంతమంది ఫస్ట్ టైం ఓటు వేసే ఓటర్లు ఉన్నారు, యూత్ ఉన్నారు. చెప్పండి, వాస్తవానికి మీరు ఓటు వేయబోతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎంత దీనిగా ఉన్నారు, ఎన్నాళ్ళ పాటు వెయిట్ చేస్తున్నారు? నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈసారి ఫస్ట్ టైం నేనైతే ఓటు వేయడానికి పాల్గొంటున్నాను. నా రాష్ట్రానికి నేను మంచి నాయకుడిని తీసుకురావడానికి నేను కూడా ఇప్పుడు ఒక హాఫ్గా ఉన్నానని నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. అంతేకాకుండా నాలాగే యూత్ ఎంతోమంది పాల్గొంటున్నారు, వాళ్ళు ఓటుని సరిగ్గా సక్రమంగా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీ మంచి నాయకుడిని మీరే ఎంచుకోవాలి. ఈ 5 సంవత్సరాల్లో మీకు ఎంత మేలు జరగాలో మీరే మీ ఓటు ద్వారా ఉంటుంది. కాబట్టి ఓటు అందరి ప్రథమ హక్కు, సో అందరూ వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఇప్పటికే మీ ఫ్రెండ్స్ చాలామంది చర్చించుకుని ఉంటారు కదా, అంటే ఎలా అందరూ పార్టిసిపేట్ చేయబోతున్నారు అందరూ? మేమైతే ముందే చెప్పుకున్నాం, ప్రతి ఒక్కరు ఓటేయాలి, ఓటు వదులుకోకుండా ఎవరు మానకుండా అందరూ ఓటేయాలని మేమైతే ముందు నుంచే వాట్సాప్ గ్రూప్లో గట్టి షేర్ చేసుకొని అలాగే తప్పనిసరి ఓటేసి మంచి నాయకుడిని గెలిపించాలని కోరుకున్నాం. మీరు చెప్పండి సార్, దాదాపు చాలామంది యూత్ను చూసి ఉంటారు, అంటే వాళ్ళకి ఇచ్చే మీరు మెసేజ్ ఏంటి? అంటే ప్రతి యువత అంతా కూడా ఈరోజు ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికి కీలక పాత్ర వహించాలి. ఎందుకంటే ఈరోజు నుంచి కూడా యువత తన నాయకుడిని ఎన్నుకునేటటువంటి రైటు వాళ్ళకి అవగాహన కల్పించడానికి మేము కూడా. చాలామంది యూత్ ఎందుకులే అనుకుంటారు చాలామంది, మీరు అటువంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటారు? ఓటు హక్కు అన్నది ఈ దేశంలో చాలా ముఖ్యమైనది. మరి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం, అందరికీ ఉద్యోగాలు కల్పన చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం
మరి ఓటు ఉన్న వాళ్ళందరి బాధ్యత. మరి దేశంలో అనేక మంది ప్రథమసారి ఈసారి యూత్ భారతదేశంలో ఓటర్లుగా నమోదుగా అయ్యారు. మరి వాళ్ళందరూ కూడా ఒక మంచి సందేశం ఇవ్వాల్సిందిగా, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది విశాఖలో ఉన్న యూత్, దీంతో పాటు పెద్దలు కూడా ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకంటే పెద్దలే పిల్లలకి చెప్పి ఇంట్లో చెప్పి పంపించాలి కాబట్టి వారంతా కూడా ఇప్పటికే ప్రత్యేకంగా పిల్లలకి హితబోధ చేశారు. పిల్లలు కూడా, యూత్ కూడా ప్రత్యేకంగా ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 20,000 మంది వరకు ఈసారి తొలిసారి ఓటు హక్కు పొందిన వారు ఉన్నారు. వారంతా కూడా ఉత్సాహంతో రేపు ఉదయం నుంచి క్యూ లైన్లో కాసి ఎలాగైనా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారంతా కూడా ఉవ్విళ్ళూరుతున్నారు. ఓటు హైదరాబాద్ స్టూడియో.